ನಿನ್ನ పేపర్ సమయ లెటర్స్ నిన్న మొత్తం దేశమే కదిలిపోతున్నట్టు మొత్తం పిరువటటే ఆగ మేఘాల మీద మొత్తం ఎమ్మెల్యేలు రండి మంత్రులు రండి నాకు ఏం పని లేదు బోర్ వస్తుంది రండి అని చెప్పి వీళ్ళందరూ ఏదో అని చెప్పారు కొంతమంది ముఖ్యమంత్రి మార్చా అన్నారు కొంతమంది ఈయన ముఖ్యమంత్రి అవుతాడు కొంతమందేమో ముఖ్యమంత్రి ఏదో చెప్తాను ఖుష్ఖబరి చెప్తాడట ఈ రకరకాల టీవీలలో బ్రేకింగ్ వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చింది పాపం అందరూ ఏదో జరుగుతున్నా ఇబ్బంది ఆశపడ్డారు తీవ్ర మంత్రులను పిలిచి ఢిల్లీ పోదామన్నాడట ఢిల్లీకి ఎందుకు పోదామనంటే కేంద్ర ప్రభుత్వం వాడు తెలంగాణకు అన్యాయం చేస్తుంది ధాన్యం కొనుగోలు విషయంలో అన్యాయం చేస్తుంది పోదామని చెప్పి అన్నాడట కొంచెం సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడడానికైనా అకాలు ఉండాలి ఆడి 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 ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడుతున్నాడు ఆయన మనిషి నాకు అర్థం కాదు ఇప్పటికి ప్రతిసారి కేంద్రాన్ని బదనాలు చేస్తుండే కేంద్రం అన్యాయం చేస్తుంది అంటే ప్రజలు నమ్ముతారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు ఉర్రి ఉర్రి మురి మురి రాక లాస్ట్కు తెలంగాణ ప్రజలకు విసుకొచ్చింది ఇక ఈ చెప్పే అబద్ధాలు యూనియన్ ఏం చేస్తారని చెప్పి సేమ్ పోయినసారి ఇదే చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ధాన్యం కొనుగోలు విషయంలో మొదటి నుంచి చూడండి మొట్టమొదటిసారిగా హుజరాబాద్ ఎన్నికలు వస్తున్నప్పుడు వరి వేస్తే ఉరి అని చెప్పిండు పోయిన ఫామ్ హౌస్లో వచ్చిండు అంతకుముందు సన్నపొడ్లు దొడ్డొడ్డని అప్పుడు పోయిండు ఫామ్ హౌస్ అన్నాడు మళ్ళీ వరి వేస్తే ఉరి అని చెప్పన్నాడు పోయి ఫామ్ హౌస్ అన్నాడు రైతాంగం అంతా ఇబ్బంది పడ్డది స్పందించలే తిరిగి రైతులు తిరగబడతారంటే కేంద్రం ఉంటా కొనాలని చెప్పి మళ్ళీ అయిపోయిండు తర్వాత మేము సమాచారం అంతా సేకరిస్తే ఎందుకు కొంటలేవు ఎందుకు కొనద్దు నేను పక్కా అయిపోయినాను నేను ఇప్పుడు కూడా నా మాటకు కట్టుబడి ఉన్నాను నేను కేంద్రము పక్కా కొంటా అన్నది ఆ రోజు చెప్పినాను ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోకండి మీరు వరి వేసిన వాళ్ళు ఏమి ఇబ్బంది పడకండి కొనే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి పక్కా చెప్పినాం వరి దాన్ని తీసుకున్నామా లేదా అర్థం చేసుకోవాలి ఒకసారి పోయినాక మళ్ళా కొనుగోలకు ఏం చేసిండు ఎందుకన్నా ఇదంతా మరి వరేస్తే ఉరేంజ్ కాదు హుజాబాద్లో ఎంత దెబ్బ కొట్టాలో దెబ్బ ఓటేసినప్పుడు ఆలోచించారు రైతులు అరే కష్టపడి పంట వేసుకున్నా ఇలా వరేస్తే ఉరే అన్నాడు ఈయనకు ఓటేస్తే మాకు ఉరే అవుతుంది కాబట్టి ఈయనకు దెబ్బ కొట్టాలని గుణపాఠం చెప్పాలని చెప్పి వాళ్ళ రైతాంగం అంతా ఒకటే హుజాబాద్లో భారతీయ జనతా పార్టీని ఈటలందరూ గారిని గెలిపించారు ఇలా మళ్ళీ ఏమన్నారు లేదా బాయిల్ రైస్ నేను ఎందుకు ఆహిష్టం అని చెప్పినా అన్న నా మెడ మీద కత్తి పెట్టిరు అని చెప్పి ఈయన అంటాడు నన్ను టచ్ చేసే మునగాడు ఎవడని ఈయన అంటాడు ఈయన మెడ మీద కత్తి పెట్టిరట ఈయన మెడ కత్తి పెట్టి రాయించుకున్నారట మరి ఏం చేసిండు ఇందులో ఎందుకు చెప్పలే అని అడిగినంత ముందు నువ్వు బాయిల్ రైస్ అని ఎందుకు రాసిచ్చినావు అని అన్న అంటే నేను విషయాన్ని బయట పెట్టేవారు కూడా ఈ విషయాన్ని బయట పెట్టేవారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పలే సమాజం చెప్పలే నిజంగా ఈయనే కేంద్ర ప్రభుత్వం బెదిరించేంత లేఖ రాయించుకుంటుంటే హుజరాబాద్లో ఈయనకు పెద్ద ఆయుధం అది ఎన్నికల్లో నన్ను కేంద్రం బెదిరించింది నన్ను మెడ మీద కత్తిపెట్టింది నేను మీకు అన్యాయం చేసిన కేంద్రం నా ద్వారా అన్యాయం చేయించిందని చెప్పుకుంటాడే నేను ప్రశ్నించే వరకు కూడా నాకు తెలిసిన తర్వాత ప్రశ్నించే వరకు కూడా నేను బాయిల్ రైస్ ఇవ్వని చెప్పి రాసిచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయలే ఎందుకు రాసిచ్చాడో ఎప్పుడు మెడ మీద కత్తిపెట్టని చెప్పి మనకు కొత్తగా వస్తున్నాడు ఆయన పోయి ఇండియా గేట్ దగ్గర వస్తా మోడీ గారి దగ్గర వస్తా బీజేపీ ఆఫీస్ దగ్గర వస్తా మరి 25 రోజులు టిప్పలు దొరుకుతలేవు వచ్చి నాకు 70 ఇస్తాను రైతు జాన్యం 70 చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నీ ఫామ్ హౌస్ పోసుకున్నావా లేకుంటే రైస్ మిల్లలో పెట్టుకున్నావా ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఇచ్చిండో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి పార్లమెంట్లో పీయూష్ గోయల్ క్లియర్గా చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు ఆడుతుంది ఇంతవరకు ఇస్తానటువంటి ధాన్యాన్నే ఇవ్వలేకపోతుంది సేకరించలేకపోతుంది ఇవ్వలేకపోతుంది అని చెప్పి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ సాక్షి క్లియర్గా అయిపోయాడు ఈ పార్లమెంట్ సభ్యులు ధర్నాలు చేశారు క్యాంటీన్లో ధర్నాలు చేసి పార్లమెంట్లో ధర్నాలు చెప్పి ఫోటోలు పెట్టుకున్నారు మళ్ళీ ఎందుకు ఆపేవాడికి అర్థం కాలే అసలు వీళ్ళు అక్కడ పార్లమెంట్లో ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఎందుకు ఆపేరో ఇప్పటికీ సమస్య అసలు ఏం కాదు మరి సమస్య పరిష్కారం అవుతారని మీరు ఆపేది మరి ఇప్పుడు సమస్య మళ్ళీ వచ్చింది బయటికి క్లియర్ చెప్పారు ఎట్టి బస్సులో ధాన్యం కొంటా అని చెప్పి గత యూపీఏ ప్రభుత్వం కంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రెట్టింపు సంఖ్యలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. మేము రెట్టింపు సంఖ్యలో ఇవాళ దాని పూర్తి మళ్ళా ₹74 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. దీనికి సంబంధించి అంటే దేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. ఇదే కదా ఏడేళ్లలో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇచ్చిందంటే 84,125 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఇక్కడ ఈయన గతంలో కేంద్రం పెత్తనమైంది పండించిన ప్రతి గింజ నేనే కొంటా అని చెప్పన్నాడు. అంటే మొన్న మేము ఆందోళన చేసిన తర్వాత అప్పుడు కేంద్రం పెత్తనమైన తర్వాత మాకే సంబంధం కేంద్రానికే సంబంధం అన్నాడు. ఇది పూర్తి లెక్కలు యూపీఏ ప్రభుత్వంలో 2011 నుంచి 14 వరకు ఎంత ఉండే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత రెట్టింపు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామో పూర్తి ఆధారాలున్నాయి. ఇది ముఖ్యమంత్రికి తెలిసింది కానీ తెలివాటు ఉంటాడు పాప ఆయన. ఆయనకు అట్లా అసలు విషయాలు కావటాయి కదా. చాలామందికి వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం ఉండే మాత్రమే వింటారు అన్నట్టు, అవసరం దగ్గుతారు తుమ్ముతారు అన్నట్టు, అవి డైవర్ట్ చేస్తారు అన్నట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు అవసరం ఏది ఉంటే మాత్రం అది మంచిగా తింటాడు, కళ్ళ కనబడతాయి చెవులు కనబడతాయి. అవసరం లేని డైవర్ట్ చేసిన మాత్రం ఆయనకు కనబడాయి. ఆయనకు డైవర్ట్ చేయడం అన్నారు ప్రతిదాన్ని. ఇవాళ ప్రతి గింజ కొంటామని చెప్పి అరవింద్ కిషన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన పండించిన ప్రతి గింజ కొనే బాధ్యత మాది, మేము మాట ఇస్తున్నాం, ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి క్లియర్గా ఆ రోజు చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్లో కూడా ప్రకటన చేశారు. దాన్ని గుర్తుంచుకోవాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి లేదా సార్ మాకు ఎక్కువ వస్తుంది, ఇంకా పంట ఈసారి పంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలని చెప్పన్నాడు. తీసుకోవాలంటే క్లియర్గా 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము సిద్ధమైంది. లెటర్ కూడా ఇచ్చింది వీళ్ళకు. 40 లక్షల అగ్రిమెంట్ జరిగితే అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం తీసుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ లేఖ ఇచ్చింది. మరి కేంద్రం కొనాన్ని ఎప్పుడైనా నాకు అర్థం కాదు. ఇప్పటికి ఎందుకు కేంద్రం కొనాన్ని ఎప్పుడన్నది రా రైస్ పక్కా కొంటానం. ఇదంతా జరిగిన తర్వాత ఇవాళ అసలు పంట ఎంత వస్తుంది, నేను ఎంత వేయాలి కేంద్రానికి అని చెప్పి కనీసం ఒక ప్రణాళిక లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం వల్లనే ఇవాళ రైతులు అరిగోసపడుతున్నారు. వాళ్ళు అసలు రైతులకు బాయిల్ రైస్కును రా రైస్ విషయంలో రైతులకు ఏం సంబంధం అని అంటున్నా. రైతులు వడ్లు పండిస్తారు, సేకరించి బ్రోకరేజ్ చేసి కేంద్రానికి ఇవ్వాలి. మరి నీకు ఉన్న ఇబ్బంది ఏంది? ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. బియ్యం బస్తా సుతిల్తాడు కాంచెలి ట్రాన్స్పోర్టేషన్ వరకు కూడా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుంది. నీకు కూడా కమిషన్ ఇస్తుంది బ్రోకరేషన్ చేసినందుకు. మరి నీకు కూడా ఇబ్బంది ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అంత అయిపోయింది. మొన్న కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాడు ఈయన. అంత అయిపోయింది. అయిపోయినాక వరి వేస్తే ఉరి అన్నాడు. అంత అయిపోయింది. మళ్ళీ కేంద్రం కొంటా అన్నది. కొంటా కేంద్ర మంత్రి స్పష్టం చేసిండు, ప్రతి గింజ కొంటాం, మాకు ఏమి ఇబ్బంది లేదు, అదనంగా ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఇస్తున్నాడు. పోయినసారి యాసంగికి సంబంధించి బాయిల్ రైస్ ఉంది అంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పుకున్నది. ఎక్స్ట్రా ఎంత ఉంటే అంత తీసుకుంటా అని చెప్పి కేంద్ర మంత్రి క్లియర్గా చెప్పిండు. పార్లమెంట్ సాక్షికి చెప్పిండు ఇంతవరకు ఇప్పటివరకు కూడా ఆ ధాన్యం ఇప్పుడు గేలే మరి ఏమంటారు ఇదంతా పెద్ద స్కామ్ ఇది వరంగల్లో 40000 మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టుబడ్డది లెక్కలేదు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ రేటు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతున్నారు పక్క రాష్ట్రాల నుంచి రైతుల అకౌంట్ తీసుకొచ్చి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తున్న వాళ్ళ పేరు మీద పండని పంటను పండించినట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు రీసైక్లింగ్ చేస్తున్నారు నిన్న మా సంకీర్ణ వెంకటేశ్వర గారు తీసు నన్ను ఆధారం చేస్తున్నాడు ఇవాళ సూర్యాపేట స్కామ్ మొత్తం